కొన్ని నేచురల్ క్లైమేటిస్ వచ్చినప్పుడు కూడా సహజంగా ఏదన్నా ముంపు వస్తుంది అంటే చుట్టుపక్కల వాళ్ళు ఫస్ట్ ఏడిగిపోతారు అంటే హాస్పిటల్ పోతారు. ఎందుకంటే దాని యొక్క నిర్వహణ కానీ దాని పటిత్వం కానీ సైక్లోన్ లాంటివి కానీ లేకుంటే నేచురల్ క్లైమేటిస్ను తట్టుకొని నిలబడే స్ట్రక్చర్ ఉంటుంది దానికి, దాని యొక్క డిజైన్ రూపకల్పనే ఆ స్థాయిలో చేస్తుంటారు. అందునుంచే మీరు ఉప్పెన వచ్చినప్పుడు కానీ పెద్ద పెద్ద సైక్లోన్స్ వచ్చినప్పుడు కానీ హాస్పిటల్స్లలో కూడా నిర్వాసితులకు ఆశ్రమం కల్పించడము అని అంటే ఎంత నమ్మకం ఉంటే కల్పిస్తారో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ ఈ కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర ఆరోగ్య మిషన్ ద్వారా 66 కోట్లు దీని నిర్మాణానికి ఇవ్వడం జరిగింది. స్టేట్ గవర్నమెంటు వాస్తవంగా 60% సెంట్రల్, 40% స్టేట్ గవర్నమెంట్. కానీ స్టేట్ గవర్నమెంట్ సింగిల్ పైసా ఇవ్వలేదు, టోటల్గా 100% కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోటి ఇప్పుడు నిర్మాణం జరుగుతుంది. నేను ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నానంటే కేంద్ర ప్రభుత్వం ఏ నిధులు ఇచ్చినా నిర్వహణ అనేది అంటే స్ట్రక్చర్ కట్టియడం కానీ చేయడం కానీ నిర్వహణ అనేది స్టేట్ గవర్నమెంట్కు అప్పచెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నిధులు కదా, కేంద్ర ప్రభుత్వం మానిటర్ చేస్తుంది అని చెప్పి అనుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారులు మానిటర్ చేయరు. సెంట్రల్ గవర్నమెంట్ ఉండి స్టేట్ గవర్నమెంట్ ఒకసారి నిధులు విడుదల చేసిన తర్వాత టోటల్గా కన్స్ట్రక్షన్ కానీ నిర్వహణ కానీ మానిటరింగ్ కానీ టోటల్గా స్టేట్ గవర్నమెంట్ బాధ్యతలో ఉంటుంది అనేది చాలా స్పష్టంగా చెప్తున్నాను. రెండోది, ఇప్పుడే పత్రికల యొక్క సాక్షిగా మనం చూసినాం, పిల్లర్స్ అనేది బిల్డింగ్ లైఫ్. ఎన్ని సిమెంట్ స్ట్రక్చర్స్ 100 ఇయర్స్ లైఫ్ గ్యారంటీ తోటి నిర్మాణాలు చేస్తుంటారు. ఇప్పుడు పిల్లర్ యొక్క ఫౌండేషన్ అనేది పిల్లర్ టోటల్గా లోడ్ కూడా సెంటర్ పిల్లర్ ద గ్రావిటీ లోడ్ తీసుకోవడం జరుగుతుంది. అంటే టోటల్ స్ట్రక్చర్ను పిల్లర్సే లోడ్ తీసుకుంటుంది అనేది సామాన్యుని ఎవరిని అడిగినా చెప్పడం జరుగుతుంది. అంటే అలాంటి ప్రధానమైన స్ట్రక్చర్కు సంబంధించిన పిల్లర్స్ యొక్క వర్టికల్ అలైన్మెంట్ అనేది ఇంచుల కొద్దీ డిఫరెంట్గా వచ్చింది, మీరు ఫోటోలు కూడా తీశారు. అంటే టోటల్ స్ట్రక్చర్ అయిన తర్వాత అసలు ఈ బిల్డింగ్ ఉంటుందా కూలిపోతుందా అనేంత సిచ్యువేషన్లో కనబడ్డాది. ఒక దగ్గర అయితే మీరు చూశారు ఫౌండేషన్ అంటే ప్లింత్ లెవెల్కు పైన ఏదైతే పిల్లర్ డెవలప్ చేసినో అందులో మీకు పేపర్ గుట్టి పెట్టి చూపించాను నేను. ఆల్మోస్ట్ ఆల్ 4 to 5 inches అట్టముక్క లోపలికి పోయింది అని అంటే ఎంత అధ్వానమైన నిర్వహణ అనేది, క్వాలిటీ అనే దానికన్నా టెక్నికల్ నిర్వహణ అనేది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నదని చెప్పక తప్పదు. రెండోది కూడా మీకు చూపించాను నేను, బీమ్స్ చూపించాను. ఒక అలైన్మెంట్ అని ఉంటుంది, హారిజంటల్ అలైన్మెంట్ అనేది బీమ్స్ ఉంటాయి. కానీ అసలు అలైన్మెంటే పాము కదా వంకర తిరిగినట్టు మెయిన్ బీమ్సే ప్లింత్ లెవెల్లోనే బీమ్స్ వంకర దింకర తిరిగిపోతే లోడ్ ఏ విధంగా తీసుకుంటే అవి. అందులోంచి డిజైన్ చేసేటప్పుడు మెయిన్గా పిల్లర్స్ కానీ బీమ్స్ కానీ టోటల్ పైన వచ్చే లోడ్ను దృష్టిలో పెట్టుకొని దాని యొక్క సెంట్రల్ యొక్క లోడ్ కెపాసిటీని, గ్రౌండ్లో ఉన్న సాయిల్ కెపాసిటీని వీటిని అన్నిటికీ క్యాల్కులేట్ చేసుకొని తీసుకున్న దానిలో ఇంత పెద్ద ఆసుపత్రిలో మరి అలైన్మెంటే అంటే వర్టికల్ అలైన్మెంటే 3-4 inches బయటకు వచ్చింది. ఒక దగ్గర అయితే 8 inches 9 inches బయటకు వచ్చింది. మీరు చూశారు 20% కింద ఉన్న ప్లింత్ మీద ఉన్నది ఆ పిల్లరు, 80% బయటకు ఉన్నది. మీరే స్వయంగా చూశారు. అసలు ఇంత అధ్వానమైన స్ట్రక్చరు నా టోటల్ నా టెక్నికల్ లైఫ్ అంటే నేను స్ట్రక్చర్లో కాంట్రాక్ట్ ఫీల్డ్లో ఉన్న వ్యక్తిని నేను ఎక్కడ చూడలేదు అని చెప్పక తప్పదు. దీన్ని వెంటనే నేను డిమాండ్ చేస్తున్నాను, విజిలెన్స్ టెక్నికల్ టీమ్ వచ్చి దీన్ని టోటల్గా టెక్నికాలిటీస్ను ఎగ్జామిన్ చేయవలసిన అవసరం ఉన్నది. లేకుంటే మాత్రం రేపు పొద్దున ఏదో 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత ఈ బిల్డింగ్ కుప్పగూడడం ఖాయం, దాంట్లో ఏం అనుమానం లేదు. అంత దౌర్భాగ్యం అంటే క్వాలిటీ అనేది ఒకటి. ఇంకోటి ఏంటంటే మనం చూస్తున్నాం అగ్రిమెంట్లో ఉన్న స్టీల్ ఆర్ డిఫరెంటు, నాకు తెలిసి సుగుణ స్టీల్ వాడుతున్నారు. ఏంటి అని అంటే మధ్యన అప్రూవల్ తీసుకున్నారు అని ఏదో చెప్తున్నారు. బట్ అగ్రిమెంట్లో ఏదైతే కంపెనీస్ ఉంటాయి, ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ సహజంగా వైజాగ్ కానీ లేదా టాటా కానీ లేదా సేల్ కానీ లేదా జేఎండబ్ల్యూ కానీ ఈ స్టీల్ వాడతాయి, వాటి స్టాండర్డ్.
ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్ లిస్ట్ అనేది ఉంటుంది. అందులోంచి అగ్రిమెంట్లో పెట్టేటప్పుడేమో సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవ్డ్ స్టీల్ యొక్క కంపెనీలు పెట్టారు, నిర్వహణకు వచ్చేవరకేమో అగ్రిమెంట్లు ఉందా? ఓకే, ఇప్పుడే ఇంజనీర్ చెప్తున్నాడు సరే అగ్రిమెంట్లో ఉన్నది స్టీల్ అనేది. ఓకే, మనం కానీ టోటల్గా మనం నిర్వహణ ఇవి చూస్తే మాత్రము చాలా అధ్వానమైన పరిస్థితి ఉన్నది. సుగ్నా కూడా అగ్రిమెంట్లో ఉన్నది అని అంటున్నారు. బట్ నేను అనుకోవడం ఏంటంటే, నాకు తెలిసినంత మటుకు కేంద్ర ప్రభుత్వము మంచి క్వాలిటీ గల కంపెనీలనే ఇస్తుంటారు. సరే అది కొంచెం స్టీల్ ఏది వాడుతున్నారో మనం పక్కకు పెడితే, టోటల్గా పిల్లర్స్ యొక్క స్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏదైతుందో సెంటర్ పాయింట్ దాటి మరి ఉండడం అనేది, ఇది ఏ రోజైనా కూడా ఈ బిల్డింగ్కు ప్రమాదకరం. కనుక టెక్నికల్ టీమును నిజంగా నిజాయితీ ఉంటే హరీష్ రావు గారికి నిజంగా మీకు నిజాయితీ ఉంటే మీ నిజాయితీని మీరు నిరూపించుకోవాలి అని అంటే క్వాలిటీ టెస్ట్ జరగాలి టోటల్గా. అదేవిధంగా డ్రాయింగ్స్ ప్రకారము ఈ పిల్లర్స్గా ఉన్నాయా, రెండోది పిల్లర్స్ యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉన్నాయనేది దీన్ని టెక్నికల్గా టోటల్గా సర్వే చేసిన తర్వాతనే, చెక్ చేసిన తర్వాతనే ముందుకు పోవాలి. లేకుంటే మాత్రము ఏదో రోజు దీంట్లో ఉన్న పేషెంట్స్ కావచ్చు లేదా డాక్టర్స్ కావచ్చు వాళ్ళందరికీ ప్రాణాలకే ప్రమాదమైన సిచ్యువేషన్ ఉండేది. కనుక మొదటి టెక్నికల్ టీం వచ్చి వాళ్ళు దీంట్లో జరిగిన లోటుపాట్లను మేము దృష్టికి తీసుకొచ్చిన తర్వాతనే ఫర్దర్ కన్స్ట్రక్షన్ కావడం అనేది అవసరం ఉంటుంది. లేకుంటే మాత్రం కాంట్రాక్టరు హరీష్ రావు గారు కుమ్మక్కు అయిపోయి ఈ విధమైన నాణ్యత లోపంతో అన్సెక్యూర్డ్ బిల్డింగ్ను వీళ్ళు డెవలప్ చేస్తున్నారని చెప్పక తప్పదు. ఇట్ ఈస్ మిక్సింగ్ క్వాలిటీ లేదు, ప్రాపర్ వాటరింగ్ లేదు, ప్రాపర్ నాకు తెలిసి ఏంటంటే స్ట్రెంగ్త్ కూడా లేదు. దాన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది, ప్రాపర్ స్ట్రెంగ్త్ కూడా రాదు. ఏదైతే స్ట్రెంగ్త్ డెవలప్ కావాల్సిన అవసరం ఉందో ప్రాపర్ స్ట్రెంగ్త్ కూడా లేదు అనేది మనకు చాలా స్పష్టంగా పడుతుంది. అంటే చెప్తున్నా, ప్రాపర్ వాటరింగ్ లేదు, ప్రాపర్ మిక్సింగ్ లేదు, అదేవిధంగా స్ట్రెంగ్త్ లేదు, స్ట్రక్చరు యాజ్ ఫర్ డ్రాయింగ్ ప్రకారము ఫౌండేషన్ కింద నుండి మొదలు పెడితే పై వరకు కూడా వర్టికల్ అలైన్మెంట్స్ టోటల్గా పక్కవు జరిగి ఉన్నాయి. అందులోంచి పిల్లర్ లోడ్ తీసుకోవడం అనేది అసాధ్యం, దాంట్లో ఏం అనుమానం లేదు. అందులోంచి నేను చెప్పిన అబద్ధం అని మీరు నిరూపించుకోవాలంటే మీరు డెఫినెట్గా టెక్నికల్ టీము, అది కూడా విజిలెన్స్ టీమును పంపించండి. రెండోది, నేను సెంట్రల్ గవర్నమెంట్ను కూడా నేను డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటి ఇది నిర్వహణ జరుగుతుంది. కనుక థర్డ్ పార్టీని సెంట్రల్ గవర్నమెంట్ పంపించాలని చెప్పి కూడా నేను సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేయడమే కాకుండా ఇవాళ కిషన్ రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకుపోయి సెంట్రల్ థర్డ్ పార్టీ టీమును పంపించి పూర్తి చూసాలి. ఎందుకంటే ఇది టోటల్ 100% సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఫండ్స్ తోటి నిర్మాణం జరుగుతుంది. కనుక దీంట్లో స్టేట్ గవర్నమెంట్ అక్కడ కదా మనం పోతే మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు పోతే అడ్డుకున్నట్టుగా అడ్డుకునే అవసరం కూడా ఉండదు. 100% సెంట్రల్ గవర్నమెంట్ యొక్క టెక్నికల్ టీమును కూడా పంపించి దీన్ని పూర్తి స్థాయిలో టెక్నికల్ పారామీటర్స్ ప్రకారము స్ట్రక్చర్ ఉందా లేదా అని, స్ట్రక్చర్ ఈజ్ ద మెయిన్ ఫర్ ఎవ్రీ బిల్డింగ్, అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కనుక దీన్ని పూర్తి స్థాయిలో స్ట్రక్చర్ యొక్క నిర్వహణ ఎట్లా జరిగిందో వెరిఫై చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తున్నాను.